జీవన్ దాంట్లో అక్రమాలు ఏమీ జరగలేదని స్పష్టం చేశారు ఆ సంస్థ తెలంగాణ ఇన్ఛార్జ్ స్వర్ణలత. ప్రోటోకాల్ ప్రకారమే అవయవ దానం ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఆసుపత్రి అక్రమాలకు పాల్పడినట్లు తెలితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అది మనకి చట్ట ప్రకారంగా డోనర్స్ అనేది ఏది కనుక కమర్షియల్గా, అందుకే ఇవన్నీ స్ట్రక్చర్డ్ ప్రోడ్ లాగా పెట్టామన్నమాట. డొనేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే పేషెంట్కి మరి ఆ బాడీకి మనకి వాళ్ళ ఊరికి పంపించడం అనేది కూడా ఫ్రీ చేస్తాం. ఈ మధ్య కాలంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసారంటే 10,000 రూపీస్ వాళ్ళకి మనకి ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వాలి అని చెప్పారు. బియాండ్ దట్ అనేది ఏమి ట్రాన్సాక్షన్ ఉండకూడదు. ఒక్కసారి హాస్పిటల్ వచ్చిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కంట్రోల్ చేసుకొని ప్రోటోకాల్ ప్రకారం చేస్తాం. కానీ హాస్పిటల్ ముందు ఇదేంటంటే ముఖ్యంగా హాస్పిటల్ ముందు అంబులెన్స్ ఎట్లానే ఇంతకు ముందు చెప్పాను కదా అంబులెన్స్లో ఏదో ప్రాబ్లం ఉండి వాళ్ళ షిఫ్టింగ్ కోసం ఏదో ఇది ఇష్యూ జరిగింది అన్నట్టు మాకు పోలీస్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము కూడా మాట్లాడ జరిగింది. ఒక ఫ్యామిలీ కూడా అంగీకరించారు, పోలీస్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. అప్పటికైతే దాని తర్వాత ఏదైతే మీరు చెప్తున్నారో అప్పుడు కూడా మేము ఇప్పుడు కొత్త ఏదో కేసు జరిగిందో పోలీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్కి మారడం జరిగింది. యూజువల్గా అంటే ఇట్లా ఏం జరగలేదని మాకు సమాచారం ఉంది. బట్ ఎనీహౌ ఇలాంటి ఏమైనా దృష్టి జరిగినా కూడాను మేము హాస్పిటల్కి అంటే హాస్పిటల్ కూడా ఒక పద్ధతి, హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ ఏమున్నాయి, హాస్పిటల్ ఎలా చేయాలి, హాస్పిటల్ డీవియేట్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు కూడాను మనకి లైసెన్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట.